40 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తానన్నారు. ప్రభుత్వం ఏ తీరులోని పట్టించుకుంటలేదు కారణాలు. ప్రభుత్వం యొక్క తీరు ఎలా ఉందంటే, ఏ రోజు ఆటేసిన తర్వాత తెప్పని తగిలేసినట్టుందండి. తెలంగాణ సాధించేటప్పుడు ఈ ఆర్టీసీ కార్మికులు సకల జనరల్ సమ్మె జరుగుతున్నప్పుడు ఆర్టీసీ కార్మికులు వచ్చి సకల జనరల్ సమ్మెలో పాల్గొన్న తర్వాతనే సకల జనరల సమ్మె అనేది సక్సెస్ అయింది. ఆర్టీసీ వలనే తెలంగాణ వచ్చిందనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఆర్టీసీని మీ కాల్లో ముళ్ళుగుచ్చుకుంటే నా పంటితో తీస్తా అన్న వ్యక్తి ఈ రోజున ఆర్టీసీ యొక్క ఆస్తుల మీద కన్నేసి ఆ ఆస్తుల్ని ఎట్లా వాళ్ళ అల్లుడికి కూతురికి కట్టబెట్టాలన్న ఉద్దేశం మీద నుంచి ఈ రోజున ఈ విధంగా చేయటం జరుగుతుంది. ఆర్టీసీలో ఉన్నటువంటి 5100 రూట్లని ఈ రోజున ప్రైవేట్ పరం చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాన్ని ఎదుర్కోవడం కోసమే మా వర్కర్స్ అందరూ కూడా కలిసి ఈ రోజున ఇటువంటి సమ్మె, ఇంతవరకు ఆర్టీసీ చరిత్రలో జరిగినటువంటి సమ్మె ఈ రోజున జరుగుతున్నది. ఇది ఆర్టీసీ సమ్మె ఈ కార్మికుల కోసము, ఆర్టీసీలో పనిచేస్తున్న వాళ్ళ కోసం కాదండి. ఇది యాక్చువల్గా ఏంటంటే సమస్త ప్రజల కోసం జరుగుతున్నటువంటి సమ్మె ఇది. ఈ సమస్త ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ రోజున ఎవరైతే ఇక్కడ మినిస్టర్లు అయ్యారో, లేకపోతే ఎవరైతే చీఫ్ మినిస్టర్ అయ్యారో, వీరందరూ కూడా ఈ ఆర్టీసీలో ప్రయాణం చేసిన వాళ్ళే. ఒకప్పుడు ఈ ఆర్టీసీ లేకుండా వాళ్ళ పిల్లలు కానివ్వండి, వాళ్ళ కుటుంబాలు కానివ్వండి, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానివ్వండి, ఎక్కడికి కూడా వెళ్ళడానికి రావడానికి లేని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ ఆర్టీసీని భూస్థాపితం చేసి ఎటువంటి పరిస్థితుల్లో అయినా ప్రైవేటైజేషన్ చేయాలన్న ప్లాన్ మీద నుంచి వ్యక్తుల్ని మళ్ళీ ఆర్టీసీలోకి వచ్చి చర్చలు అనేవి కూడా జరపకుండా ఎక్కడ లేని విధంగా నిరంకుశత్వంగా ఏర్పాటు చేసి ఈ రోజున ఆర్టీసీని సమాప్తం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎదురొడ్డి నిల్చొని మా యొక్క వర్కర్స్ ఈ రోజున పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో చివరిగా అంతిమ విజయం మా వాళ్ళకే జరుగుతుందని చెప్పేసి మేము సంపూర్తిగా విశ్వసిస్తున్నాం. ఒక సంతకం పెడితే ఆర్టీసీ ఉండదని స్వామి, ఒక సంతకం పెడితే ఆర్టీసీ ఉండదని మాట్లాడుతున్నాం. అదే అదే ఒక అదే చెప్తున్నా కదా, నిరంకుశత్వం. నిరంకుశత్వం చేయడం వల్ల స్వామివారు ఏం చేస్తున్నారు అంటే, చెప్తున్నా కదండి, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం వల్ల 5100 రూట్లు ఇవాళ రోజున ప్రైవేట్ ఇస్తా అంటున్నాడు. ఏ రూట్లు ఇస్తున్నారు? లాభదాయకమైన రూట్లన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నాడు. ఏవైతే నష్టం ఉన్నాయో ఆ నష్టం ఉన్న రూట్లన్నీ కూడా ఆర్టీసీకి పెట్టి ఈ ఆర్టీసీని ఇంకా కుదేలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ కుదేలు అయిపోయింది అనుకోండి, మొత్తం అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇప్పుడు సునీల్ శర్మ గారు ఎవరైతే ఉన్నారో, యాక్టింగ్ ఎండీ గారు, యాక్చువల్గా ఆయన కార్యదర్శి రవాణా శాఖకి, రవాణా శాఖ కార్యదర్శి కాబట్టి ఆయన ప్రైవేటైజేషన్ చేస్తే పర్మిట్లన్నీ ఆయన ఇవ్వాలి. ఆ పర్మిట్ల మీద నుంచి వచ్చే లాభం కోసం ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే, ఆర్టీసీకి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహాయం దొరకకుండా ఆర్టీసీకి ప్రభుత్వం ఏమీ బాకీ లేదని ఇవాళ అఫిడవిట్ని తీసుకొచ్చి కోర్టులో అప్పచెప్పడం జరిగింది. అప్పటికీ హైకోర్టులో వాళ్ళు ఎన్ని చివాట్లు వేసినా కూడాను వీళ్ళకి మాత్రం బుద్ధి రావటం లేదు. ఈ బుద్ధి రాని కారణంగా విధాలకు ఏం చెప్పాలంటే, మనం వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళ మనస్సాక్షిని అడగమనండి. వాళ్ళు చేస్తున్నది కరెక్టా కాదనేది మనం మనస్సాక్షిని అడిగితే తెలుస్తుంది మనం చేస్తున్న పని కరెక్టా కాదనేది. కాబట్టి ఒక్క సంతకంతో మీ యొక్క జీవితాలను అర్పిస్తాయంటే, ఇవాళ 48,000 మంది వర్కర్స్ యొక్క జీవితం కాదండి ఇది, ఇవాళ 48,000 కుటుంబాల చరిత్ర ఇది. 48,000 కుటుంబాలతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకి రవాణా సౌకర్యం ఏదైతే ఉందో, ప్రతిరోజు 90 లక్షల మంది ప్రయాణం చేసే ఆర్టీసీ, వేరేస్ మన మెట్రో ఉన్నది, ఈ రోజున కొత్తగా మెట్రో స్టార్ట్ చేస్తే దానిలో 3 లక్షల మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. 3 లక్షలు ప్రయాణం చేస్తున్నటువంటి మెట్రోకి 30,000 కోట్ల రూపాయలు అరేంజ్ చేశారు. 90 లక్షల మంది ప్రయాణం చేస్తున్నటువంటి ఆర్టీసీకి 3,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే అదేదో పెద్ద అప్పు ఉన్నట్టుగా చూపించి 60,000 కోట్ల ఆస్తి రూపాయలు ఏదైతే ఉన్నదో దాన్ని కబ్జా చేయడం కోసం ఈరోజు ఆర్టీసీని భూస్థాపితం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మిలియన్ మార్చ్ గురించి, మిలియన్ మార్చ్ మన ట్యాంక్ బండ్లో జరిగేటప్పుడు, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా లాటరీ చార్జ్ జరగలేదు, ఇప్పుడు మీ మీద జరిగిందా? మిలియనే మార్చ్ అంటే అసలు మిలియనే మార్చ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ ఉద్యమం అప్పుడు జరిగిన మిలీనియం మార్చ్ నుంచే మిలీనియం మార్చ్ అనే పదం వచ్చింది. మిలీనియం మార్చ్లో ప్రజలందరూ ఏకదాటిగా పాల్గొని ఆ మిలీనియం మార్చ్ ట్యాంక్ బండ్ మీద సక్సెస్ చేయబట్టి ఆ రోజున తెలంగాణ యొక్క ఫోకస్ ఏదైతే ఉందో నేషనల్ లెవెల్లో ఫోకస్ అయింది అది. అదేవిధంగా మా ఆర్టీసీ వర్కర్స్ కూడాను ఈరోజు ఏం చేశారంటే, ట్యాంక్ బండ్ మీద మిలీనియం మార్చ్ అని చెప్పేసి ఇక్కడ చేయడం జరిగింది. ఆ మిలీనియం మార్చ్లో ట్యాంక్ బండ్ మీద చేయడానికి వెళ్తే శాంతియుతంగా చేస్తున్నారు, ఎక్కడ అవాంఛనీయమైన సంఘటనలు లేవు, ఎక్కడ బస్సులు పగలగొట్టలేదు, ఎక్కడ టైర్లు పీకేయలేదు, ఎక్కడ గాలి తీయలేదు.
ప్రశాంతంగా చేయడం కోసం మిలియన్ మార్చ్ కోసం వెళ్తే లాఠీ ఛార్జీలు చేసి ఆడవాళ్ళని కూడా చూడకుండా, మగవాళ్ళని చూడకుండా, ముసలివాళ్ళని చూడకుండా వివిధ విధంగా ఆయన ఇష్టం వచ్చిన విధంగా ఆయన దమనకాండం చేశాడు. ఇవాళ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన తీన్ దగ్గర చేస్తే ఆ రైతుల మీద ఆత్మహత్యలు చేశారు, హత్య చేశారు, అది ఇది అని చెప్పి గొంతెత్తి అరిచినటువంటి ఈ వ్యక్తే ఈ రోజున ఆర్టీసీ వర్గాల యొక్క గొంతు మీద తన యొక్క కాలును పెట్టి నలిపేస్తున్నాడు. వాళ్ళకు ఊపిరి ఆడకుండా చేసి వాళ్ళని చంపేయాలని చూస్తున్నాడు. 2.5 నెలలు అయిపోయింది. 41 రోజుల నుంచి మా స్వాములు దీనిలో ఉన్నారు. 1 నెల రోజులు పనిచేసినా జీతం ఇవ్వలేదు. ఈ రోజున తినడానికి కానీ ఉండటానికి కానీ పిల్లలకి కానీ ఏదైనా సరే అవసరం కావాలనుకుంటే 1 రూపాయి వాళ్ళకి అందకుండా చేసి వాళ్ళని నడి సముద్రంలో ముంచేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం ఎప్పటికీ ఇది కాదు, ఎప్పటికీ కార్మిక లోకానికే విజయం దక్కుతుందని తెలియజేస్తున్నాను.